ಕೃಪೆಯ ಸೌಂದರ್ಯದಲ್ಲಿ ಆಕರ್ಷಿಸಿ ಇಹದ ಬಾಂಧವ್ಯದಿಂದ ನನ್ನ ಬಿಡಿಸಿ ಕೃಪೆಯ ಸೌಂದರ್ಯದಲ್ಲಿ ಆಕರ್ಷಿಸಿ ಇಹದ ಬಾಂಧವ್ಯದಿಂದ ಜೊತೆ ಇರುವೆನೆಂದ ಎತ್ತ ತಾಯಿ ಮರೆತ
ಆಚರಿಸಿ ಚಿನ್ನದ ಬಾಂಧವ್ಯದಿಂದ ನನ್ನ ಬಿಡಿಸಿ ಕೃಪೆಯ ಸೌಂದರ್ಯದಲ್ಲಿ ಆಕರ್ಷಿಸಿ ಚಿನ್ನದ ಬಾಂಧವ್ಯದಿಂದ ನನ್ನ ಬಿಡಿಸಿ ನನ್ನನ್ನೇ ಮೈ ಮರೆಸಿ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ತೇಲಾಡಿಸಿ ನನ್ನನ್ನೇ ಮೈ ಮರೆಸಿ ನಿನ್ನ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ತೇಲಾಡಿಸಿ ಪ್ರತಿದಿನವೂ ನನ್ನ ಜೊತೆ ಇರುವೆನೆಂದ ಪ್ರಾಣೇಶ್ವರ ಎತ್ತ ತಾಯಿ ಮರೆತರು ಮರೆನೆಂದ ಸರ್ವೇಶ್ವರ ಪ್ರತಿದಿನವೂ ನನ್ನ ಜೊತೆ ಇರುವೆನೆಂದ ಪ್ರಾಣೇಶ್ವರ ಎತ್ತ ತಾಯಿ ಮರೆತರು ಮನಸ್ಸು
ఆధారం నాకు, ఆధారం నాకు తోడు నీడయున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నాం, బంధు జనులు రాకున్నాం, లోకమంత ఒకటైనా
బాధలు దరిచేతిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం, ఆశ్రయం నాకు ఆశ్రయం, అపత్యాల మందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా బంధు జనులు రాకున్నా, లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరూ వర్ణించలేనిది, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, కల్మషమే లేనిది కరుణతో నిండినది, కల్మషమే లేనిది కరుణతో నిండినది, కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది, కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన, శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన, శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, లోకాన్ని ప్రేమించి రక్తాన్ని తీసి
స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. నీ ప్రేమ ఒక్కటే, నీ ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా, చూడాలని కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా, చూడాలని
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపు, కొనసాగమని ప్రేమించవే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నువ్వే లేకుండా నేనుండలేను ఏసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, సమృద్ధి జీవం నీవయ్యా, కొలతే లేదయ్యా నీ జాలిన పయేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే
పోరాటములో నా పక్షముగా నీవు నిలిచావే, దీవించవే, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే, నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా
స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో సహోదరుడు శేఖర్ మనల్ని ప్రార్థన నడిపిస్తారు, తర్వాత అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మని యా నామకి స్తుతి స్తోత్రాలు సెలవిస్తున్న పరిశుద్ధాత్మని యా గోదే సభ కళద వారి శివరకు నమ్మను ఖాయిదు కాపాడి తండ్రి సభ నామకి స్తోత్రం ప్రభా. యా నిన్ను కూడి ఆరాధ సభకు నమ్మ దాయపరిశుద్ధకాగ స్తుతి స్తోత్రాలు సెలవిస్తున్న పరిశుద్ధాత్మని గోతందే సభ. యా అడుగుల ముఖంత నేను మాయమోదరువత దాడుకుని నాకెత్తి తండ్రి సభ నామకి స్తోత్రం ప్రభా. యా స్తుతి ఆరాధనలు కూడా నేను క్రమంగా నెరవేర్చుతుంది. యా నామకే స్తోత్రం ప్రభా. యా గోతందేసప గోతందే సండస్కుల మొక్కలు చెత్తగా మాత్రనతో దాడుకుని నాగిరుతుంది. యా సాక్షి ముఖత నేను మైమందరుకుని నాగిరుతుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. ఇస్తప యా నిన్న కూడి ఆరాధిస్తాగా నమ్మకు దాయపరిస్తుంది కాదు. స్తుతి స్తోత్రులు సెలవిస్తుంది పరిశుద్ధాత్మని. యా ఈ ఆరాధన నేనే క్రమంగా నెరవేర్చుతో దాడుకుని నగరితుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా దాసుని వాక్యాలు తురుగుతుంది. నమ్మకు ఆత్మీయ ఆహారం దయపాల్సినతో దాడుకుని నగరితుంది. యా దాసుని ముఖాంతర యా నమ్మ ముఖాంతర కూడా మాత్రంతో దాడుకుని నగరితుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా ఇల్లు కూడా ప్రతి మొక్కల చేతుగా మాత్రంతో దాడుకుని నగరితుంది. యా ప్రతిభ అవస్థలు సమస్యలు ఏసిన నమ్మదలు బంధిస్తారా. యా ప్రతి ఒక్కరు కుటుంబాలు శాంతి నమ్మ దాయపరుస్తుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా ఇన్ను బర్లాది మొక్కలు ప్రతి ఒక్కరు సన్నిధికి నడుస్తుందో దాడుకుని నాగిడుతుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా నువ్వు లోకాశకు లోకొలగదంతి. యా నగ్నలు కట్టలు కై కొనుతుంది. యా పరిశుద్ధత నీతి కలుగుతుంది. యా నమ్మలకి నవ్వుతుంది. యా నిన్ను మొలగి నవ్వుతుంది. యా అన్యున్నత కలిగి పరిశుద్ధత నీతి కలిగి చూసో భాగ్యం దాయపరుస్తుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా నువ్వు తిల్లు తప్పు మడతారు సమస్యతో దాడుకుని నగిరుతుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా ప్రతినిత్యం కూడా నిన్ను ధ్యానిస్తుంది. యా నిన్ను ఆరాధిస్తూ భాగ్యం నమ్మకు దాయపరుస్తుందో దాడుకుని నగిరుతుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా నువ్వు కృప నమ్మాలని గ్రహిస్తుందో దాడుకుని నగిరుతుంది. ఐసప నామకే స్తోత్రం ప్రభా. యా ఈ ఆరాధన ఈయన క్రమం నెరవేరుస్తుంది. ప్రతి విషయంలో కూడా సహం తోడుబోదు అనుగ్రహించబోకంత ఈ చిక్క ప్రార్థన నువ్వు దయచేసిన బదులు బయడందండి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడును కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదంకి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకుని అడగబడుచున్న మా పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదంకి లెక్కలేని వందనాలయ్యా. నేను ఐఎస్ఏ గతించిన వారి నుండి వారం వరకు కూడా మమ్మల్ని కాపాడి నీ చదువుల సంఖ్యలో భద్రపరిచి రోజు నీ సన్నిధులు ప్రభు నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ కూడా నేను సమకూర్చి నీ సజ్జుల సంఖ్యలో భద్రపరిచినందుకే లెక్కలేని వందనాలు స్తోత్రాలయ్యా. నేను ఈ రోజు ఆరాధన అంతట్లో కూడా మీ తోడు అనుగ్రహించిన మొదటిగా పాటల ద్వారా మీ పొందిన ఐఎస్ఏ పరిశుద్ధాత్మ పాటల ద్వారా మా మధ్యలో మీరుండి నేను నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే లెక్కలేని వందనాలయ్యా. నేను సత్యం నుంచి సర్వసత్యంలోనికి మేము నడుచులాగిన ప్రభు నీ సత్యమందు మేము నిలబడి నీ సన్నిధిలో ప్రభు నీకు సాక్షులుగా మేము జీవించులాగిన ప్రభు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. నేను ఇప్పుడు చంటి బిడ్డలేసి వాక్యాలు చెప్పుచుండగా నీ సన్నిధి అభిలకు తోడుగా ఉంది. నేను బాల్యం నుండి నిన్ను స్మరించే వారిగా ప్రభు నీ సహాయం అనుగ్రహించండి అయ్యా. చంటి బిడ్డల స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేసిన వాడు ప్రభు నీ వాగ్దానం ఆ బిడ్డల పట్ల నైనా నీ సన్నిధిలో ప్రభు మా పట్ల నెరవేర్చి నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. నీవు చేసిన మేలు పెద్దలు వివరిస్తుండగా నీ నామునకు మహిమ కలుగునట్లు ప్రభు అనేక ఆత్మల రక్షణార్థం జరుగుటకు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభు. నాయన స్తుతి ఆరాధన అంతట్లో కూడా మీ తోడు అనుగ్రహించండి. పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణ బలముతో నిన్ను ఆరాధించుటకు తగిన జ్ఞాన వివేకం గల ఆత్మను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీ సన్నిధిలో ప్రభు అలవాటుగా చేసుకుని వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభు హృదయపూర్వకంగా ప్రభు నైనా నీ సన్నిధిలో ప్రభు ఆత్మానుసారంగా మేము చేయుటకు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. నాయన సాతాను కలుగజేస్తున్న ప్రతి ఒక్క శోధన ఆటంకాలను గలిబిలిని నజరుడనేస్తున్నామని మీరు తొలగించి ప్రభు మీరే నీ సప్రశాంతతను మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నాయన నిదాసులు లేసి వాక్యం చెప్తుండగా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ స్వర్వింపజేయమని అడుగుతున్నాను ప్రభు.
నారాయణ నీ దాసుని నోట బోరగా వాడుకొని నీ సన్నిధిలో ప్రభువా మాకు కావలసిన ఆత్మీయ వర్తమానం మాకు దయచేసి నీ సన్నిధిలో ప్రభువా నాయన నీ సహాయంలో అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. నాయన వాక్యం ఇవ్వచ్చున నీ దాసుని బలపరచండి ప్రభు, నీ సిలువ సాటిని వరకు పరచు, నీ దాసుని కావలసిన ఆర్థిక శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నానయ్యా. నాయన ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మారు మనసులు లేని బిడ్డలకు మారు మనసును దయచండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసి నీ సన్నిధిలో ప్రభువా రక్షణ కలిగిన బిడ్డలని రక్షణ కాపాడుకున్నట్టుకు నీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. నేను రక్షణ విలువ ఏంటో నేను గ్రహించినట్లు ప్రభువా నేను మంచి మనసును దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. లైన లోకం వైపు చూడకూడనట్లు నీ వైపు చూచి నేను నీ సన్నిధిలో ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు నీ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన ఇస్తే నీ సన్నిధిలో ఎవరి అవసరతున్నవారు అవసరతలు తీర్చండి, బలహీన మీరు బలపరచండి, రోగులను స్వస్థపరచండి అయ్యా. నెమ్మది సమాధానం లేని బిడ్డలకు నెమ్మదిని సమాధానం దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువా నీ స్వాధీన మందు ఉండటకు నీ కృపను దయచేసి నీ సహాయం అనుగ్రహించమని నీ చేయమును ఆశ్రదించండి అయ్యా. మా సరిహద్దులను మా సంఘ సరిహద్దులను విశాలపరచు ప్రభువా. నీ చేయి మాకు తోడు గురించి దానిలో నుండి తప్పించమని అడుగుతున్నాను ప్రభు. నీ నాయన నీ సన్నిధిలో ప్రభువా ప్రతి కీడు నుండి తప్పించి నీ సహాయం అనుగ్రహించండి. ఈరోజు ఆరాధన ఆదరించే వరకు కూడా క్రమంగా మర్యాదగా జరుగులాగా నీ సహాయం అనుగ్రహించమని కొద్ది ప్రార్థన పాదన చేసుకోమని తప్పులు పొరపాటు క్షమించమని ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో చిన్నపిల్లల వాక్యాలు చెప్తారు, మనం అందరం శ్రద్ధగా విని యెహోవను కీర్తిసిరి, సమస్త ప్రజలు అతనిని కొడిరి. అతను నమ్మ మేలే, అతను కృపను నమ్మ మేలే అపరవాగదు. కీర్తనలు 117 ఎడనే వచనం. హల్లెలూయా. ప్రభువుల నిష్కారణవాగి నన్ను నిమిస్తారు, నన్ను హృదయం నేను వాక్యకి మాత్రం భయపడుతుంది. ఒబ్బన తాను సంపాదించిన దొడ్డు కొలలు ఏగో ఆగి నాను నిన్న నుడిగలను ఆనందిస్తాను. కీర్తనగలు 169:163. హల్లెలూయా. నిన్న వాక్యవు నన్న కాలిగ దీపవు నన్న దారిగ బెళకు ఆగిదని నన్ను ఈ నిబంధనగలను అనుసరిసబేకెందు ప్రమాణం ఆడిద్దేను. అదను నెరవేరిసివేను. నాను బహళవాగి కుగ్గి ఓగిదేని హోని నిన్న వాక్యానుసరవాగి నన్ను చైతన్య గొలుసు. నిన్న విధిగలు ననగే కలుసు. కీర్తనగలు 119:105-108. హల్లెలూయా. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే మరి లేచి సాక్ష్యం చెప్పాలని ప్రభు పీఠం మనం చేస్తాం. దేవనామం స్తోత్రం. పాస్టర్కి, పాస్టర్కి వందనాలు. ఇక్కడ కూడి వచ్చినకు అందరికి వందనాలు. మరి 2023-24 సంవత్సరంలో దేవుడు నా చదువు విషయంలో ఎంతో మేలు చేశాడు. అలాగని నా ప్రయాణ విషయంలో దేవుడు తోడు కాపుతలు అనుగ్రహించాడు. మరి అలాగనే సెకండ్ ఇయర్లో మంచి రిజల్ట్ను, ఉన్నతమైన రిజల్ట్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మనమందరం లేచి నిమ్మడదామండి, ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు ఆకాశ వైపు చాపి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిందాం. ఎవరు మానక మౌనముగా ఉండక ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిద్దాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు తండ్రి. స్తోత్రం
ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, అయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, ప్రేమ గై నీ జాలి గై. స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంతాలాపన, హల్లెలూయా. స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంతాలాపన, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమ గై నీ జాలి గై. పాడాలి, నీ జాలి గై. నాలో ఉన్నావు పేరు నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాణము నీవేనయ్యా, నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా, యజమానుడా దయాలుడా, యజమానుడా దయాలుడా, సాగిలబడి తీరయ్యా, సాగిలబడి తీరయ్యా. స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంతాలాపన, హల్లెలూయా. స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంతాలాపన, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమ గై నీ జాలి గై, ప్రేమ గై నీ జాలి గై. ఇవులేకనే నీల బ్రతకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా, ఇవులేకనే నీల బ్రతకాలయ్యా, నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా, హల్
హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధనా స్తోత్రం స్తుతి స్తోత్రం దేవునికి స్తుతి స్తోత్రం ప్రభువునకు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఆరాధనా హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధనా స్వరమెత్తి నికరగా ప్రభుని స్తుతిద్దాం చేతులు ఆకాశం వైపు చాంపి ప్రభుని స్తుతిందాం బిడ్డలారా. ఈ సమయంలో మౌనముగా ఉండగా ప్రభువుని మనము స్తుతిందాం, ఆరాధిందాం, ఆయన ప్రసన్నత మనం అనుభవిందాం. దేవుని యొక్క అభిషేకాన్ని ఓ మన మధ్యలో దేవుడు బలముగా పంపిస్తూ ఉంటుండగా అభిషేకాన్ని పొందుకుందాం. మౌనముగా ఉండక నీ నోరు తెరిచి ప్రభువుని స్తుతించు బిడ్డా. Hallelujah, 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 hallelujah. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. అందరూ కలిసి పెడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా, నీవు పలికితే పలికితే యేసయ్యా మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, ప్రభువా నీవే మాట్లాడు మయ్యా, వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మా
మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నీ వాక్యమే సంస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీ వాక్యమే సంస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, హృదయపూర్వకంగా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నీవే మాట్లాడు అయ్యా, నీవే మాట్లాడు అయ్యా. చెప్పండి బండి దేవుడికి సోదరం చెల్లిన బెంగడిగా, సోదరం 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 సోదరం, ఓ రాబా శందారా కామాలా రందారా లూరి హల్లెలూయా ప్రైస్ ది లార్డ్, సోదరం సోదరం సోదరం. మహా గొప్ప పరిశుద్ధుడవైన తండ్రి, కృపగలిగిన మా దేవ యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాగూ నేను స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన నీ మహాకృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ సమయంలో నేను ఆరాధించిన ప్రతి బిడను, నేను స్తుతించిన ప్రతి బిడను తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడలను అభ్యంతర పరుస్తున్న ప్రతి వ్యక్తికే వ్యతిరేక అంధకార శక్తుల నుండి, ఓ నీ ప్రభావము కలిగిన నామము నుండి వారికి విడుదల కలుగు చేయండి తండ్రి. నీకు వందనాలు. ఇప్పుడే బలమైనటువంటి నీ అభిషేకము బిడలపైకి ప్రభు మీరు అనుగ్రహించి వారి యొక్క శరీరములో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి బలహీనతల్లో నుండి విడిపించండి. అభ్యంతర పరుస్తున్న, ఆటంక పరుస్తున్న ప్రతి వ్యతిరేక కార్యములు యేసు క్రీస్తు నామములో బిడల్లో నుండి కొట్టివేయబడునుగాక. ఈ కార్యములు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలు. జరుగుతున్న ఈ ఆరాధన అంతట్లో నీ సహాయము, నీ కృపను, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోవాలని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ గణనామములో ప్రార్థన స్తుతించి ప్రతిమాలు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. వాక్య పఠనాన్ని చేసుకుందాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం. సమయంలో చైత్ర వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. యెహోవనే, నిన్నను కొండాడువుదు పరత్పరనే, నిన్న నామవన్ను సంకీర్తిసువదు యుక్తవాగిదె. వీణస్వరమణంగళగిందలు కిన్నరియ ఘనస్వరదిందలు ఒత్తారెయల్లి నిన్న ప్రేమవన్ను, రాత్రియల్లి నిన్న సత్యతెయన్ను వర్ణిసువదు ఉచితవాగిదె. యెహోవనే, నిన్న క్రియగళింద నన్నను
ಸಂತೋಷಪಡಿಸಿದ್ದಿ. ನಿನ್ನ ಕೆಲಸಗಳ ದೆಸೆಯಿಂದ ಉತ್ಸಾಹ ಧ್ವನಿ ಮಾಡುತ್ತೇನೆ ಯೆಹೋವನೇ. ನಿನ್ನ ಕೃತ್ಯಗಳು ಎಷ್ಟೋ ಶ್ರೇಷ್ಠವಾಗಿವೆ. ನಿನ್ನ ಆಲೋಚನೆಗಳು ಅಶೋಧ್ಯವಾಗಿವೆ. ಪಶುಪ್ರಾಯನು ಹರಿಯನು ಹುಚ್ಚನು ತಿಳಿಯನು ದುಷ್ಟರು ಹುಲ್ಲಿನಂತೆ ಬೆಳೆಯುವುದು ಕೆಡುಕರು ಹೂವಿನಂತೆ ಮೆರೆಯುವುದು. ತೀರಾ ಹಾಳಾಗುವುದಕ್ಕಾಗಿಯೇ ಸದಾ ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿರುತ್ತಿ. ಯೆಹೋವನೇ ಇಗೋ ನಿನ್ನ ಶತ್ರುಗಳು ಅವರೆಲ್ಲ ನಾಶವಾಗುತ್ತಿದ್ದಾರೆ. ಅಧರ್ಮಿಗಳೆಲ್ಲ ಚದರಿ ಹೋಗುವರು. ಆದರೆ ನನ್ನ ಕೊಂಬನ್ನು ಕಾಡು ಕೋಣದ ಕೊಂಬಿನಂತೆ ಎತ್ತಿದ್ದಿ. ಚೈತನ್ಯ ತಲದಿಂದ ನನ್ನನ್ನು ನನ್ನ ಶತ್ರುಗಳಿಗುಂಟಾದ ದುರ್ಗತಿಯನ್ನು ಕಣ್ಣಾರೆ ಕಂಡಿದ್ದೇನೆ. ನನಗೆ ವಿರೋಧವಾಗಿ ಹೆದ್ದವರ ವಿಪತ್ತನ್ನು ಕಿವಿಯಾರೆ ಕೇಳಿದ್ದೇನೆ. ನೀತಿವಂತರು ಖರ್ಜೂರದ ಮರದಂತೆ ಬೆಳೆಯುವರು. ಲೆಬನೋನಿನ ದೇವದಾರು ವೃಕ್ಷದ ಹಾಗೆ ವೃದ್ಧಿಯಾಗುವರು. ಯೆಹೋವನ ಆಲಯದಲ್ಲಿ ಸಸಿಗಳಂತೆ ನೆಡಲ್ಪಟ್ಟವರು. ನಮ್ಮ ದೇವರ ಅಂಗಳದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಯುವರು. ಮುಪ್ಪಿನಲ್ಲಿಯೂ ಫಲಿಸುವರು. ಪುಷ್ಟಿಯಾಗಿದ್ದು ಶೋಭಿಸುವರು. ಹೀಗೆ ಅವರು ಯೆಹೋವನ ಸತ್ಯಸಂಧತೆಗೆ ದುಷ್ಟಾಂತರಾಗಿರುವರು. ಆತನೇ ನನ್ನ ಬಂಡೆಯು, ಆತನು ನಿರ್ವಾಂಚಕನು. ದೇವರ ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಮ್ಮ ಆತ್ಮದ ಲಾಭಕ್ಕಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనను కాపాడిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా రెండు చేతులు ఆకాశం వైపు చాంపి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ దినం సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరికీ వందనాలు. మంచిది. దయచేసి బయట ఉన్నవారు అందరూ లోపలికి రండి. ప్రియులారా, ఈ సమయంలో ఇలాగూ ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో కూడి ప్రభుని ఆరాధించడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినాన్ని చూడలేనటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు తన మహాకృప చేత
మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మరొకసారి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పూట ధ్యానము కొరకు వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 18:35 ఒక మాటను చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 18:35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు. ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి మాట చదవండి. నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. పూర్వకముగా చేయాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. మీలో ప్రతి వాడును మీరు హృదయపూర్వకంగా అమ్మా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు కూడా మీ ఎడల అలాగునే చేయును. కనుక మన యొక్క జీవితంలో మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే హృదయపూర్వకముగా వారి ఎడల క్షమాపణ మనము ఏమండి వారికి అనుగ్రహించు వారముగా, లేకపోతే వారిని క్షమించు వారముగా మన జీవితాల్లో మనం ఉండాలి. మోమాట అనుకో, లేకపోతే ముఖస్తుతికో, లేకపోతే సంఘంలో ఉన్నాము కాబట్టి సమాజంలో ఉన్నాము కాబట్టి ఒకవేళ బాగోదేమో అన్నట్లుగా సరేలే అన్నట్లుగా ఉండడం కాదు, కానీ నీ క్షమాపణ ఎలా ఉండాలి అంటే హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా నీవు క్షమింపని ఎడల, హృదయపూర్వకంగా నీవు అలాగు చెయ్యని ఎడల ప్రభువారు చెబుతున్నటువంటి మాట, నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చెయ్యును అనేను. మనం ఎలాగు చేస్తున్నామో అలాగనే మన పరలోకపు తండ్రియు కూడా మన ఎడల అలాగని చేయిచున్నారు. నువ్వు ఇతరులకు ఎలాగు చేస్తున్నావో, ఇతరులను ఎలాగో ప్రేమిస్తున్నావో, నీవు దేవుని సన్నిధిలో ఎలాగో జీవిస్తున్నావో అలాగునే నా పరలోకపు తండ్రి అనగా తండ్రి అయినటువంటి దేవుడు అలాగనే చేయిచున్నారు అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అక్కడ కూడి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వారితో ప్రతి వారికి కూడా ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. హల్లెలూయ, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయ. ఇక్కడే ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారా, ఉన్నారా? ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం ఎలాగు చేస్తామో మన పరలోకపు తండ్రి కూడా మన ఎడల అలాగు చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, హృదయపూర్వకంగా మనము చేసే కార్యాన్ని జరిగించే వారముగా ఉండాలి. హృదయపూర్వకంగా అనగా మనస్ఫూర్తిగా చేయాలి. నువ్వేం చేసినా ఎలా చేయాలి చెప్పండి, మనస్సు పెట్టి చేయాలి. అందుకనే పెద్దలు అంటారు, మనస్సు ఉంటే ఏముంటుందంట చెప్పాలి. మనసు ఉంటే ఏముంటుంది, మార్గం ఉంటుంది. నీకు మనస్సు ఉంటే మార్గాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నీవు చేసే పని ఎలాగూ చేయాలి అంటే హృదయపూర్వకంగా చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడైన యెహోవాను మీరు ఎలాగ ఆరాధించాలి, ఎలాగ ప్రేమించాలి, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మీరు ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి హృదయపూర్వకంగా. కనుక ప్రియులారా, మన యొక్క జీవితాల్లో మన యొక్క విశ్వాస యాత్ర, భక్తి జీవితం హృదయపూర్వకంగా చేసే వారంగా ఉండాలి. ఈనాడు భక్తి చేయడానికి హృదయపూర్వకంగా చేయట్లేదు, కానీ పాపము చేయడానికి మాత్రం హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు చెప్పండి, మనస్ఫూర్తిగా. హృదయం నిండిన దానిని బట్టి నోరేం చేస్తుందంట, కొంచెం మీరు మాట్లాడాలి స్వరం ఇచ్చి. హృదయం నిన్న దానిని బట్టి నోరేం చేస్తుంది, మాట్లాడును అని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మనము హృదయపూర్వకంగా
మనము ఇతరుల ఎడల ఏం చేస్తామో, లేక దేవుని ఎడల మనం ఏం చేస్తామో, మన పరలోకపు తండ్రి మన ఎడల కూడా ఆయన అలాగునే చేయుచున్నాడు అన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ ప్రభువు వారు అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అధ్యాయంలో 21వ వచనం నుండి మనము చదువుతూ ఉన్నట్లయితే అక్కడ విషయాలు మనం చూడగలుగుతాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసి ఉన్నాడు చేసి ఉన్న ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను ఏడు మార్లు మట్టుగా అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువు వారి యొద్దకు పేతురు గారు వచ్చి, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు మట్టుకు అతన్ని క్షమిద్దునో, 7 మార్లు మట్టుక అని పేతురు గారు యేసు ప్రభువు వారిని అడిగితే యేసు ప్రభువు వారు ఏమని చెప్తా ఉన్నారు? 7 మార్లు మట్టుకు కాదు 70. ఏమంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి చెప్పండి? 70 ఏళ్ళ మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 70 ఏళ్ళ మార్లు మట్టుకొని నీతో చెప్పుచున్నాను. అంటే మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరాలు అధిక బలము ఉన్న ఎడల చెప్పండి. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయితే మన ఆయుష్కాలం అంతయు కూడా మనం ఏం చేయాలి? ఆయుష్కాలం అంతా ఏం చేయాలి? నీ ఎడల తప్పిదము చేసిన వారి ఎడల నువ్వేం చేయాలంటే క్షమించుచునే ఉండాలి అని ప్రభువు వారు చెప్తా ఉన్నారు. ఒకసారి 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా? ఆ తర్వాత క్షమించక్కర్లేదా అంటే లేదు. నీ జీవిత కాలం అంతయు కూడా నీ సహోదరుడి నీ ఎడల తప్పిదము చేసినప్పుడు, నీ సహోదరుని ఎడల తప్పిదము చేసినప్పుడు వారిని నీవు క్షమించాలి అని ప్రభువు వారు దేవుని వాక్యంలో ఉన్నట్లుగా పేతురు గారికి తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల. కనుక మనము ఇతరులను నీకు ఏమండి ద్రోహము చేసినటువంటి వారి ఎడల, నీకు అన్యాయము చేసినటువంటి వారి ఎడల నువ్వేం చెయ్యాలి అని దేవుని వాక్యం చెబుతుందంటే, వారిని మామూలుగా ఏదో అయిపోందిలే అని ఊరుకోవడం కాదు, కానీ వారిని హృదయపూర్వకముగా నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి కూడా మీ ఎడల అలాగూ చెయ్యను అని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. కనుక బిడలారా, నా వైపుకు చూడండి. వాక్యం వినేటప్పుడు నా వైపుకు చూస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది. కనుక మనం ఇతరులను క్షమించేటప్పుడు ఎలా క్షమించాలి చెప్పండి? ఏం చేయాలి? మనస్ఫూర్తిగా క్షమిందామా, లేకపోతే మోమాటానికి క్షమిందామా? ఒకసారి ప్రభుపాద శిష్యు కార్యక్రమం వస్తే ఒక సహోదరి, పాపం ఎప్పటి నిండో ఆవిడ మీద ఆవిడకి పీకల దాకా ఏముందంట, పీకల దాకా ప్రేమ ఉన్నా కష్టమే, పగున్నా కష్టమే, ప్రేమ దోషములను ఎవడి కప్పును అని వాక్యంలో రాయబడింది. అదే కనుక ప్రేమ లేకపోతే ఏం చేస్తారంటే అదే దోషాలని డోర్ తీసి అన్నీ కూడా బయటెడతారు. ఆవిడికి పాపం చాలా కక్ష ఉందంట. ఆ కక్షను తీసుకుందామని పాద శిశు కార్యక్రమం ఉన్నాడు. అందరూ నీళ్ళెట్టి కాళ్ళు కడుగుతూ ఉంటే ఆవిడ పాపం మరిగి నీళ్ళు తెచ్చుకుందంట. దా ఈరోజు నీ కాలు నేనే కడుగుతాను అందంట. ఓహో, నా మీద ఉన్నటువంటి పాగపతలు ఏంటి, ఆ పగలు కక్షలు మర్చిపోయిందిలో ఉంది, మర్చిపోయేలా ఉంది అనుకుని పాపం ఈ అమాయక చక్రవర్తి, ఈ అమాయకురాలు పాపం వచ్చి కూర్చుందంట. కూర్చుల్ని కాళ్ళు ఎదరబెట్టి కూర్చుంటే ఆ ఉడుకుడికి మరిగి నీళ్ళు పోసేసింది కాళ్ళ మీద.
అప్పుడు ఆవిడ కుర్చీలోంచి పైకి ఎగర ఏటి ఏమైందంటే, ఏముంది మరికి నీళ్ళు తెచ్చి పోసేసింది కాళ్ళ మీద. అంటే ఆవిడ పగ ఏం చేసింది చెప్పండి? ప్రభు యొక్క ప్రేమ కార్యములో కూడా ఏమంటే ఆవిడ ఏమి నెరవేర్చింది? పగనే నెరవేర్చింది. అలా ఉండకూడదు మన ప్రేమలో. నీవు క్షమించిన ఎడల ఎలాగూ క్షమించాలంట? హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం కలుగునిగాక. మరొక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బాప్తిస్మి ఇమ్మన్నారంట. సరేలే బాబు, నీకంత పశ్చాత్తాపం వచ్చినప్పుడు నిన్నెందుకు నేను ఆప్ చేయడు, పదా నీకు బాప్తిస్మి ఇస్తాను. చాలామంది పిల్లలు చెప్తాను బాప్తిసాలు ఇస్తాను రండారా అంటే వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్తున్నారు. మీరు వెళ్ళండి వెనక్కి, ప్రభు త్వరగా రానయ్య ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. పాస్టర్ గారు అండి, ఒక కండిషన్, పాస్టర్ గారు విశ్వాసకు పెట్టాలి కండిషన్లు. ఇక మీదట నీవు లోకంలో తిరగకూడదు, పాపం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలని విశ్వాసకి పాస్టర్ గారు కండిషన్ పెట్టాలి. పాస్టర్ గారు కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటయ్యా అంటే, మీరు అంతా ఇవ్వండి బాప్తీసం, ఈ చేతికి మాత్రం ఇవ్వకండి బాప్తీసం అంటున్నాడు. ఆ చెయ్యి ఏం తక్కువ చేసిందయ్యా? శరీరంలో ఉన్నటువంటి అవయవము కదా చెయ్య, దానికి ఎందుకు ఇవ్వకూడదు బాప్తీసం అంటే, వానితో ఇంకా ఇంకొకటి కొట్టాలి, ఆ తర్వాత ఇద్దరికేం లేని దానికి బాప్తీసం. నీలో పగలు పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, నీలో ద్వేషములు పెట్టుకుని నీవు బాప్తీసం పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి? ప్రభుని ఆరాధిస్తే ఏంటి, ఆరాధించకపోతే ఏంటి? నీ సహోదరుని నీవు హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి. ఈ మాట చెప్పేది ఎవరు చెప్పండి? మీరు నోరు తెరిచి చెప్పాలి. ఎవరు చెప్తున్నారా మాట? ప్రభువైన యేసు ప్రభువారు. నా పరలోకపు తండ్రి మీ ఎడలను కూడా అలాగునే చెయ్యను. మీరు హృదయపూర్వకంగా క్షమిస్తే ఆయన కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తాడు అని వాక్యంలో రాయబడి ఉంది. బిడ్డలారా, ఆ వచనాలు కిందకు మనం చదివితే చూడండి, ఆ 18వ అధ్యాయం మత్తయి రాసినటువంటి సువార్తలో 24వ వచనం నుండి మనం చూస్తే చూడండి, అతడు 23 నుంచి చదువుతారా? కావున పరలోక రాజ్యం తన దాసుని యొద్ద లెక్క చూసుకొన గోరిన ఒక రాజుని పోలియున్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఉపమానము అంటే ప్రిలారా, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము లెక్క చూసుకొనగోరిన తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన రాజును పోలి ఉన్నది. రాజు ఎవడి తన దాసుల యొద్ద ఎవడి వారు రాజుకి ఏమైతే ఇవ్వాలో, లేక రాజు కోపం వచ్చి నేను నిన్ను క్షమించాను, నిన్ను విడిచిపెట్టాను, అయితే నువ్వు వాడిని క్షమించలేదు, విడిచిపెట్టలేదు, కాబట్టి నీ మీద నేను కోపపడతా ఉన్నానని చెప్పి వాడు బాకీ చెల్లించేంత వరకు ఏమండి బాధపరచు వారికి వాణిని అప్పగించాను. బాధపరచు వానికి బిడ్డారా, కనికరము చూపేవాడు యజమాని,
క్షమించేవాడు యజమాని. ఇప్పుడు బాధపరిచేవాడు ఎవరు చెప్పండి? ఎవరికి అప్పగించబడ్డాడు ఆ వ్యక్తి? బాధపరిచేవాడు ఎవరు? క్షమించేవాడు దేవుడైతే బాధపరిచావు. అదే నీ జీవితంలో నీవు కాస్తావు. నీవు హృదయపూర్వకంగా క్షమిస్తే గనక హృదయపూర్వకంగా క్షమించబడతావు. అందుకని యేసు ప్రభు వారు అక్కడ పేతురు గారితో చెప్పారు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినప్పుడు 7 సార్లు ఒకసారి క్షమించి విడిచిపెడితే సరిపోద్దాయా అంటే 70 సార్లు మట్టుకు నువ్వేం చేయాలి? క్షమించాలి. అనగా నీ జీవిత కాలమంతయు కూడా తన నువ్వేం చేస్తూ ఉండాలి? క్షమిస్తూనే ఉండాలి. అలాగనే యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా 10,000 తలాంతులు అనగా ఏమండి 36 కోట్ల రూపాయలు బాకీ ఒకరికి క్షమిస్తే ఆ క్షమించబడినటువంటి వాడు, క్షమాభిక్ష పొందినటువంటి వాడు, అమ్మా 50 రూపాయలు అప్పు ఉన్నవని ఏం పట్టుకున్నాడంట? పీక పట్టుకున్నాడు. నువ్వు ఇతరులను క్షమించినప్పుడే నీ పరలోకపు తండ్రి నిన్ను కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మీరు హృదయపూర్వకంగా మీరు క్షమించాలి. అక్కడ ఏమండి మీరు జరిగించిన ఎడల అనే వాక్యంలో రాయబడి ఉంది. క్రియ తలలు పైకెత్తి చూడాలి. హృదయపూర్వకంగా క్షమిస్తున్నారా? మీ కోడల్ని మీరు హృదయపూర్వకంగా క్షమిస్తున్నారా? మీ అత్తగారిని మీరు హృదయపూర్వకంగా క్షమిస్తున్నారా? మీ మాంగాన్ని హృదయపూర్వకంగా క్షమిస్తున్నావా? మీ అల్లుని లేక మీ యొక్క కోడల్ని హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నారా? క్షమించగలుగుతున్నారా? దేవుని పిల్లలమని పేరు చెప్పుకుంటూ లోకములో ఉన్న అన్యుల కంటే లేకపోతే ఏమండి అన్యాయం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అపరాధములు 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, పరలోక ప్రార్థన అంటే ప్రార్థన కూటం అయిపోయాక ఏదో ఏమంటే దాన్ని ఏదో కంఠస్థ ప్రార్థనగా నామకార్థ ప్రార్థనగా కాదు, పరలోక ప్రార్థనకు ఒక అర్థం ఉంది. పరలోక ప్రార్థనకు ఒక అర్థం ఉంది. ఆ ప్రార్థన శిష్యులకు ప్రభువారు నేర్పిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? మా రుణస్థులము మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను కూడా క్షమించు. రుణస్థులు అనగా నీకెవరైతే తప్పు చేశారో, నీకెవరైతే అచ్చి ఉన్నారో, నీకెవరైతే నిన్ను బాధ పెట్టారో, వారిని నువ్వేం చేయాలంట? హృదయపూర్వకంగా క్షమించాలి. అప్పుడు నీ యొక్క రుణములు, నీ యొక్క అపరాధములు కూడా ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను. ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? ఒకటి అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఏమిటంట ఇతరుల యొక్క అపరాధములను క్షమించాలి. అప్పుడు మన అపరాధములు ఏం చేయబడతాయి?
క్షమించబడతాయి. రెండవది ఏంటి, దుష్టుని నుండి మనలను కాపాడునట్లుగా ఏమని మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో చెప్పాలి, ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దుష్టుడు అనగా ఎవరు చెప్పండి, దుష్టుడు, దుర్మార్గుడు, కర్రోడు, నల్లోడు ఎవరు, సాతాను. దుష్టుని నుండి నువ్వు తప్పించబడాలి అంటే నీ పరలోకపు తండ్రికి నువ్వేం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. చేస్తున్నారా ప్రార్థన, అయ్యా దుష్టుని ఆలోచన నుండి, దుష్టుని కార్యం నుండి, దుష్టుడు వేయ అగ్ని వాణముల నుండి నన్ను తప్పించిన ఆయన నన్ను కాపాడని ప్రార్థన చేస్తున్నారా? మనుషుల అపరాధములను క్షమించిన ఎడల పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను క్షమించాలి, హల్లెలూయా. అప్పుడు మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు కూడా ఏం చేస్తారు, బిడలారా నీవు క్షమించలేకపోతున్నావు అంటే, క్షమాభిక్ష పెట్టలేకపోతున్నావు అంటే నీకు కూడా క్షమాపణ లేదు, క్షమాభిక్ష లేదు అనే కదా అర్థం. అక్కడ పదిహేనవ వచనంలో మనము చూసిన చదివినటువంటి మాట, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇంత క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి మనుషుల అపరాధములను మనం ఏం చేయాలి, క్షమించాలి. యేసు ప్రభువు వారి యొక్క 12 శిష్యుల్లో ఒకడు దొంగ అయి ఉండి వారిని పట్టించువాడు, ఎవడు అభ్యంతరములు కలిగి చేయువాడిగా ఉండగా తక్కిన వారు చెప్తా ఉన్నారు, అయ్యా ఈడు దుర్మార్గుడు, దుష్టుడు అని నాకు తెలుసు, అని నాకు తెలుసు ప్రభువారు చెప్తా ఉన్నారు, నాకు తెలుసు ఆడు దొంగ, దుర్మార్గుడు, దుష్టుడు అని కూడా తెలుసు, తెలిసి కూడా నా దగ్గర నేను పెట్టుకున్నాను, నీ పని ఏంటి, నీ పని నువ్వేం చేసుకో, చూసుకో. ప్రభువు వారికి అభ్యంతరం లేనప్పుడు, ప్రభువు వారే ఉండనిచ్చినప్పుడు మన జీవితాల్లో మనం దాని గురించి ఏమండి విమర్శించవలసినటువంటి అవసరత మనకి లేదు. అనగా పాపము చేయమని ప్రోత్సహించడం కాదు, ఒక వ్యభిచార పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషులందరూ కూడా రాళ్ళు పెట్టి కొట్టుచున్నటువంటి సమయంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయబడాలి చెప్పండి, అక్కడ రాళ్ళ చేత కొట్టి చంపాలి. బోధకుడా ఈ స్త్రీ వ్యభిచార పాపము చేత పట్టబడింది, మన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలండి, రాళ్ళతో పెట్టి కొట్టండి అని ప్రభువారు చెప్పారు. కొట్టండి కానీ, కానీ మొదట మీలో పాపము లేనటువంటి వాడు ఆమె మీద ఏం చేయండి, రాయివి. వచ్చిన వాడు అందరూ కూడా రాళ్ళు తెచ్చి ఏదో పెద్ద ఇరగ్గొడేద్దామని అక్కడికి వచ్చారు. వచ్చి యేసు వంగి నేల మీద ఏదో రాయిచున్నాడంట, చూసి ప్రతి వారి యొక్క పాపములు అక్కడ కనబడుతున్నాయి. అమ్మో నెస్ట్ ఆవిడ తర్వాత నేనే కోటింగ్ అని తెచ్చిన రాళ్ళని అక్కడ వేసి బిడ్లారా గమనించాలి, నీవు అదే స్థితిలో ఉన్నావు, నీవు అదే కోణంలో ఉన్నావు, నీవు అదే ప్రయాణంలో జీవిస్తూ ఉన్నావు, కానీ నువ్వేం చేస్తావు అన్నప్పుడు శిక్షించడానికి తయారయ్యావు. కాబట్టి ప్రియదేన్ బిడ్లారా, మనుష్యుల అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా ఏం చేయడు, క్షమించడు. ఆ పరలోక ప్రార్థనలో మొదట ఏమిటి, ఒక 3 మాటలు, చక్కని మాటలు ప్రభువారు చెప్తారు. చూడండి మొదటి నుండి మనం చూస్తే 10 పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి నీ నామం ఏం చేయబడాలి చెప్పాలి, పరలోకమందున్న తండ్రి యొక్క నామం ఏం చేయబడాలి, ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడుతుంది, నువ్వు విచ్చలవిడితనంగా తిరిగేసి అటుగోలుగా తిరిగేసి అక్రమాలు అన్యాయాలు చేసుకుంటా ఈ లోకంలో పాపాలు చేసుకుంటా నువ్వు బతికేసి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అని నువ్వు పరలోక ప్రార్థన చేస్తే దేవుని నామం పరిశుద్ధపరచబడిపోద్దా? మనుషుల ఎదుట అనగా ఈ లోకములో ఉన్నటువంటి వారి ఎదుట నా నామం అవమానపరచబడుతుంది, అపవిత్రపరచబడుతుంది అంటే ఎవరి వలన, మిమ్మలను బట్టియే కదా.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలను బట్టి పరలోకమందున తండ్రి దేవుని నామం పరిశుద్ధపరచబడాలి అంటే మనం మొదట పరిశుద్ధులంగా జీవించాలి. హల్లెలూయ. వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్య క్రమాన్ని మనము కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడే పరలోకమందున్నటువంటి తండ్రి దేవుని నామం ఏం చేయబడుతుంది? ఆయన నామం మహిమపరచబడాలి అన్నా, ఆయన నామం అవమానపరచబడాలి అన్నా నీ చేతుల్లోనే ఉంది బిడ్డ. నీ ఇంటిని కట్టుకోవాలన్నా, నీ ఇంటిని కూర్చుకోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. తర్వాత రెండవదిగా అక్కడ మనం చూస్తే, నీ రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. రెండవ మాటగా అక్కడ ఏమండి ఆ ప్రార్థనలు ఏమని చెప్పండి? నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యము ఏమండి రావాలి అని మనం ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం వస్తే ఆయన రాజ్యంలో ఎవరుంటారు చెప్పండి? అన్యాయస్తులు ఉంటారా? అక్రమస్తులు ఉంటారా? వ్యభిచారులు ఉంటారా? దొంగలు ఉంటారా? మాంత్రికులు ఉంటారా? విగ్రహారాధికులు ఉంటారా? వీళ్ళెవరు కూడా అక్కడ ఉండరు. ఆయన రాజ్యం నీతి న్యాయములతో కూడినటువంటి రాజ్యం. అన్యాయస్తులు అక్రమస్తులు అందులోనికి ప్రవేశించలేనటువంటి రాజ్యము ఆయన రాజ్యం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రాత్రి లేదు, పగలు లేదు. ప్రభు అయినటువంటి దేవుడే అక్కడ స్తుతింపబడుచు ఆరాధించబడుతున్నటువంటి దేశం రాజ్యము కదా ఆ రాజ్యం. ఆ రాజ్యం వస్తే ఆ రాజ్యంలో నీ చోటెక్కడ? ఆ రాజ్యంలో నువ్వు ఎక్కడ ఉంటావు? నీ అడ్రస్ ఏంటి? మిళ్ళారా, ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ మాటలు. పరలోక ప్రార్థన చేస్తారు తప్ప ప్రార్థన కూడా అర్థం కొంతమందికి. తర్వాత మూడవ మాట అక్కడ ఏంటి అంటే, ప్రియులారా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి యందును కూడా నెరవేర్చుదురు. పరలోకమందు నీ చిత్తం ఎలాగునైతే నెరవేర్చబడుతుందో తండ్రి, భూమి మీద భూమి యందును కూడా నీ చిత్తం అలాగునే నెరవేర్చబడాలి. ఒకటి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. రెండు, ఆయన రాజ్యం రావాలి. మూడు, ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగానే భూమి యందును కూడా నెరవేర్చబడాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుళ్ళారా, పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి గొప్ప ఏమండి ఆ మాటలు, ఈ మాటలు మనము కలిగి ఉంటున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలో ఈ మాటలు ఉపయోగిస్తున్నాము. ప్రాముఖ్యమైనటువంటి మాట, మా రుణస్థులను మేము క్షమించి అన్న ప్రకారముగా మా రుణములను కూడా క్షమించము. ఒకడు శ్మశాన వైరాగ్యం అని ఎవడు కొంతమంది అంటారు. అంటే శ్మశానంలోనికి వెళితే అందరికీ ఏమన్నా ఏం మాటలు వస్తాయి చెప్ప? మమ్మల్ని ఎట్లు కొట్టరు, వాళ్ళని అట్లు కొట్టాలా? మమ్మల్ని ఎట్లు తిట్టరు, వాళ్ళు అట్లు తిట్టాలా? మమ్మల్ని ఎట్లు ఫాడైపోతే, వాళ్ళు అట్లు ఫాడైపోవాలా? నశైపోవాలా? బుగ్గైపోవాలా? బూడిదైపోవాలా? నేను అంటాను, అయ్యే రివర్స్ మళ్ళీ మనకు వస్తాయి. నీవు మసైపోతాను, బూడిదైపోతాను, బుగ్గైపోతావు. ఒకన మీద నీకు ద్వేషం ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? నీవు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను, ఒకసారి కాదంట, నువ్వు ప్రార్థించినప్పుడు ఎల్లను వారిని ఏం చేయాలి? మొదట సొలొమోను భక్తుడు చెప్తాడు, అయ్యో నీ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లా మా పాపములను మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్షమించాలి నాయనా. హల్లెలూయ. దేవుడు మన పాపములు క్షమించినట్లుగా మనము కూడా ఇతరుల పాపములను, అభ్యంతరాలను మనం ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి. హల్లెలూయ. అది దేవుని మనసు, అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అది. దేవుని పిల్లలంగా మనం అలాగ ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితాల్లో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని, దైవికమైనటువంటి కృపను, శక్తిని కలిగి ఉందాం. నిన్ను గురించి ఎవరు ఏలెత్తి చూపించడానికి వీల్లేదు. నిన్ను గురించి ఎవరు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. నిన్ను గురించి ఎవరు కూడా ఏమిటి సైక చేయడానికి వీలు లేదు. నువ్వు అలాగూ చేసినప్పుడు, వాక్య ప్రకారంగా నీవు ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, మీ పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మీ పాపములను క్షమించును,
వారి పాపములు క్షమించినప్పుడు, వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను ఏం చేస్తాడు చెప్పినప్పుడు క్షమిస్తాడు. ఇది మనుషుల మాటలు కదండి, ఎవరి మాటలు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు. ఆయన మాటలు మనం నమ్మాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన యేసు ప్రభు వారి యొక్క బోధలు మనం నమ్మి విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో జీవిస్తున్నాం కాబట్టి ఆయన మాటలు ఎడల మనము నమ్మిక ఉంచి ఆ బోధ ప్రకారంగా మనం జీవించి చేస్తున్నప్పుడు బిళ్ళారా మన జీవితాల్లో మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. పుట్టింటి వారు వస్తే ఒకలాగా, అత్తింటి వారు వస్తే ఒకలాగా ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులు ఒకలాగా, అత్తమామలు ఒకలాగా చూసేవారుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా సరే ఏం చేయాలి చెప్పండి? ప్రేమ కలిగి ఆప్యాయం కలిగి ఏమండి జీవించాలి. హల్లెలూయ. అలాగ ఉన్నప్పుడు నీ పరలోకపు తండ్రి నీ హృదయాన్ని నీ మనసును చూస్తాడు కాబట్టి బల నమ్మకమైన దాసురాలా, బల నమ్మకమైన దాసురా అని చెప్తాడు. కొంతమంది ఆడపిల్లలకి అత్తరింటికాడ పని చేయాలంటే వాళ్ళకి వండెట్టాలంటే ఎంత వాదో. ఈ మందకి ఎవరంట? మంద. ఈ మందకి నేను వండేట్లే పోతున్నానమ్మా, ఈ మందకు సాకిరి చేయలే. ఇక్కడ ఈ భాష ఉపయోగించారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. ఈ మందకు నేను వండేట్లే పోతున్నాను అమ్మో, ఈ మందకి ఏమి వీళ్ళు బట్టలు ఉతకలేకపోతున్నాను, ఇలా సాకిరి చేయలేకపోతున్నాను, స్టెప్పులు పడిపోతున్నాయి, కాళ్ళు పడిపోతున్నాయి. సాయంత్రం మొగుడు వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్లు, నేను చేయలేకపోతున్నాను బాబా ఈ బాధ, ఈ సంసారం పోయి ఏరే ఇల్లు ఉందాం, ఏరే కాపురం చేద్దాం. అదే పుట్టింటోళ్ళు 10 రోజులు వస్తామో మీ ఇంటికి అని చెప్తే ఎక్కడొచ్చేస్తుంది బలం? ఈ ఏళ్ళు అమ్మా వచ్చి అమ్మ పొద్దుటే వచ్చాడు మీకోసమే, వేడివేడిగా ఇడ్లీలు చేస్తామే, ఏమండి మైవి బొట్టల నుంచి పూరీలు తెప్పిస్తానే, కూరకు వస్తారు ఈరోజు బుధవారం కూర తెప్పిస్తాను. ఇంకే పుట్టింటోళ్ళు అంటేనేమో అంత ప్రేమ, అత్తింట్లోనేమో సాకిరీ చేయడానికి సంసారం చేయడానికి బాధ. నీ అత్తమామలను నువ్వు ఎలాగ ప్రేమించి సన్మానిస్తావో నీ తల్లిదండ్రులను కూడా రేపు ఏమిటి, నీకు కూడా ఒక తమ్ముడు అన్నయ్య ఉన్నాడు కదా, వాడికి ఒక పిల్లమ్మ వస్తుంది కదా, మరి వావిడి కూడా చూడాలి కదా. నువ్వు ఎలాగో చేస్తావో అలాగనే నీ ఇంట్లో చేస్తారు. హల్లెలూయ. నీ కోడల్ని నువ్వు ఎలాగో ప్రేమిస్తావో నీ కూతుర్ని కూడా రేపు అలాగనే ప్రేమిస్తారు. హల్లెలూయ. ఏమిటి, దేవుని వాక్యానికి రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖర్గము. మనుషుడా నువ్వు ఎలాగూ జీవిస్తావో, ఎలాగూ భక్తి చేస్తావో అలాంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునగాక. యాకోబు పత్రిక, క్షమించాలి, లూకా రాసినటువంటి సువార్తలో ఈ మాట ఇందాక మనం చదివినటువంటి దానికి సంబంధించిందైనా ఒక మాట చదువుకుని వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము చదవండి దయచేసి. 37-38 చదువుతారా? 37-38 వచనాలు. తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు, ఆ కొలతతో మరలా కొలవబడునని చెప్పాను. హల్లెలూయా. మీరు ఏ కొలత కొలుతురో మరలా మీకు అదే కొలత. నువ్వు ఎలాగనైతే నిండగా కొలిసిస్తావో మరలా వారు నిండగా కొలిసి నువ్వు అర్థం ఇస్తే మరలా నీకు అర్థం ఇస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం ఏం చేయకూడదంటే తీర్పు తీర్చకూడదు, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపకూడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు. నేరం మోపకూడదు. నేరారోపణ నేరం ఏమండి, ఉత్తునే నేరాలు మోపేవాళ్ళుగా. ఒకవేళ నీవు అలాగ మోపేవాడవగా మోపేదానవు ఉంటే నీ మీద కూడా నేరాలు ఘోరాలు మోపబడతాయి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డారా గమనించాలి. తర్వాత క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఇవ్వుడి అప్పుడు మరలా మీకు ఏం చేయబడుతుంది, ఇవ్వబడను. ఇస్తున్నారా దేవునికి?
కొంతమంది దేవునికి ఇవ్వడానికి ఎంత చెయ్యి వెనక్కి వెళ్ళిపోద్దో. ఎవడైనా ఒకడొత్తాడు తలమాసినోడు, రే మామ సాయంత్రం ఫంక్షన్ అదా? ఏం ఫంక్షన్? అది తాగుబోతుల ఫంక్షన్. ఏ కార్డు అదా? ఏటీఎం కార్డు తీసుకో. గీకు దేనికంటది? మనుషుల కార్యములకు, మనుషుల పార్టీలకి, ఫంక్షన్లకు వేలకు వేళ తగలేస్తారు. దేవుని పని చేయడానికి, దేవునికి ఇవ్వడానికి మాత్రం ఏమైపోద్దో చెయ్యా, ఊచ చెయ్య, పరసలో కూడా చెయ్యాలి. అది పది కాయంతి మీదకి వెళ్తుంది. అది బిళ్ళారా గమనించాలి. ఇవ్వుడి అప్పుడు మరలా మీకు ఏం చేయబడుతుంది? ఇవ్వబడును. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు కొలిచే కొలత చెప్పునే మరలా నీకేం చేయబడుతుంది? కొలవబడుతుంది, కొలవబడుతుంది. చిత్రం ఏంటంటే భోజనం లేదంటే ఎవడో డబ్బులు ఇవ్వడంట. మామ ఒక 90కి డబ్బులు లేవరంటే, ఏ 90 ఏంటి, క్వార్టర్ తెచ్చుకో అని వందిస్తాడంట. మరి ఉత్తుదో నిజమో మాకు నాకు తెలియదు. మరి ఇలాంటిది సందర్భాలు జరుగుతున్నాయి అంటారా? బయట తిండికి ఎవరు, తాగడానికి మాత్రం ఇస్తారు. మంచి కార్యానికి ఎవరు, మందిని పాడు చేయడానికి ఇస్తారు. జాగ్రత్త జాగ్రత్త ప్రియులారా, మనం ఏదైతే చేస్తున్నామో అదే దేవుడు మన ఎడల కూడా చేసేవాడై ఉన్నాడు. ప్రభువుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 35:5 వచనాన్ని ఒక మాట మనం చదివితే అక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఒక మాట, మీరైతే ఎట్టి వారిని గుర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను, ఆ దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉన్నాడు. కొట్టన చప్పట్లు గట్టిగా దేవునికి ఒకసారి ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు అంటే, కృతజ్ఞత లేనటువంటి వారి ఎడల, తర్వాత దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఎవరు ఉపకారి అయి ఉన్నారు చెప్పండి? కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల దేవుడు ఏమై ఉన్నాడంట? ఉపకారి. వారు అపకారము చేస్తున్న ఉపకారములు చేసేవాడే దేవుడు. దేవునికి అంత గుణం, అంత మనసు ఉంటే మనుషులంగా మనమెందుకు ఈ తనులాట్లు, కొట్లాట్లు? బిడ్లారా జాగ్రత్త. నేను చెప్పేది ఏంటంటే, చెయ్యి కాలకముందే వస్త్రాన్ని, బట్టను జాగ్రత్తగా పట్టుకోవాలి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఏం ఉపయోగం లేదు. తీరము దాటకముందే ఏదైనా మనము ఎవండి కట్టడి చేసే వారంగా ఉండాలి. తీరము దాటిన తర్వాత తుఫాన్ని మనం ఏం చేయలేము, సునామీని మనం ఏం చేయలేము. అది చేయవలసిన పని చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ హెచ్చరిక ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడే మనం ఏం చేయాలి జాగ్రత్తగా. నీకు ఎప్పుడో హెచ్చరిక వినబడింది, ఎప్పుడో నీకు ఎవండి ఆ హెచ్చరిక ప్రమాద సూచనకు తెలియబడింది, కానీ నువ్వు నిర్లక్ష్య వైఖరితో ఉన్నావు. అది ఏం చేసిందంటే రేవు దాటేసింది. ఇప్పుడు జాగ్రత్త. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం. చేతులు కాలక ముందే ఏం పట్టుకోవాలి? వస్త్రాన్ని పట్టుకోవాలి. అయ్యో చేతులు కమిలిపోతాయి. అగ్ని పట్టుకుంటే చేతులు కమిలు పోకుండా ఉంటాయమ్మా. అమ్మా చేతితో అగ్ని పట్టుకుంటే ఏమవుతుంది నాన్న? పాపం కూడా అంతే. నీ వడిలో అగ్ని వేయగా నీ దేహము కమలకుండా సామెతల గ్రంథంలో రాయబడింది బిడ్డలారా. అగ్ని వడిలో పోయబడినప్పుడు దేహాన్ని ఏం చేస్తుంది? అది కాల్చి వేస్తుంది. జాగ్రత్త. పాపము కూడా అంతే. కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టులు ఎడల ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము కలిగినటువంటి వారిగా ఉండండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇది ఎవరి యొక్క ప్రేమ, ఎవరి యొక్క విధానం అంటే దేవుని యొక్క విధానం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఎవండి ఆ యొక్క ఉద్దేశ ప్రకారముగానే మనము చెయ్యాలి, అడుగులు వేయాలి తప్ప దానిని కాదని మించి ఒకవేళ మనం చేస్తే దేవుడు మన ఎడల కూడా అలాగనే ఆయన చేస్తాడు.
చివరిగా రెండు మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు పత్రిక చదువుతారా త్వరగా 2:13 ఒక మాట చదవండి. అతిశయపడును. ప్రియులారా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అని వాక్యంలో రాయబడి ఉంది. తీర్పు కంటే కూడా కనికరము చాలా గొప్పది. హల్లెలూయ, ఆమేన్. నువ్వు తీర్పు తీర్చడం ఏమిటి పెద్ద విశేషమేం కాదు, కనికర పడడం విశేషం. ఆమేన్, హల్లెలూయ. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని అందరూ ఏం తీరుస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. అయ్యో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేసింది, ఇవిడి పాపము చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి కదా అంటే ప్రభువారు అన్నారు, అలాగే అన్నారు ధర్మశాస్త్ర ప్రకారంగా అలాగే, కానీ మీలో పాపము లేనివాడు ఆ స్త్రీ మీద ఏమేయండి, రాయివేయండి. అప్పుడు అందరూ అక్కడ విడిచి వెళ్ళిపోగా యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏ మాట, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదంటే, లేదు ప్రభువ నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వేం చేయకు, చెప్పండి ఇక మీదట ఏం చేయకు, పాపం చేయకు. అమ్మా ఎవరు శిక్షించలేదు కాబట్టి నేను కూడా నీకు శిక్ష విధించను, ఇచ్చలవిడిగా సెలరేగిపోయాక తిరిగాయి అని యేసు ప్రభు వారు చెప్పలే, ఇక మీదట నువ్వు పాపము చేయకు, ఒకవేళ ఇక మీదట పాపము చేస్తే వాళ్ళు కాదు నేను వేస్తాను నీ మీద రాయి. దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు, ఆయనంత కఠినుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాండి. ఆయన కొన్ని హద్దులు సరిహద్దులు పెట్టాడు, దానిని దాటి వెళితే గనక నిన్ను ఎవరికి అప్పగిస్తాడు అంటే ఆయనే బాధించు వారికి ఏం చేస్తాడు, యజమాని అప్పగించినట్లుగా దుష్టునికి అపవాదికి సాతానికి మనలను అప్పగిస్తాడు బిడ్డలారా. కనుక ఏమండి, తీర్పు కంటే కూడా కనికరము చాలా గొప్పది. అదే మాట యాకోబు భక్తుడు ఏమండి చెప్తా ఉన్నారు, ఓ కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. నీవు కనికరం లేకుండా ఒకవేళ నీవు తీర్పు తీరిస్తే కనికరం లేనటువంటి తీర్పే నీకు కూడా ఏం చేయబడుతుంది. కాబట్టి నీకు ఏం కావాలి రాజా, ఏం కావాలి, కనికరము కావాలి. ఎవరి మీద కనికరం, ఇతరుల మీద, నీకు అపకారం చేసినటువంటి వారి మీద, నీకు కీడు చేసినటువంటి వారి మీద, నిన్ను కొట్టినటువంటి వారి మీద, నిన్ను తిట్టినటువంటి వారి మీద నీకేం కావాలంటే కనికరము కావాలి. ఈరోజు దాటికపోయారు రేపు నాకు తగలకుండా ఉంటారా, రేపు 7 మైల్ దగ్గర కాయకుండా ఉంటామా అంటే కనుక నిన్నే పవర్ ప్లాంట్ కాడ ఏం చేస్తారు చెప్పండి, సితక బాధేస్తారు. ఆ మనస్సు నీలో ఉండకుండా చూసుకోవాలి మొదట. నేను వంతొంత నేను కొడతా నేను కాస్తానంటే కనుక జాగ్రత్త, అది మనకు సంబంధించింది కాదు, దేవుని పిల్లలకు సంబంధించింది కాదు, అది లోకానికి సంబంధించింది. వాడు దుష్టుడు దుర్మార్గుడు, నీవు దుష్టుడువా దుర్మార్గుడువా కాదు కదా, దేవుని వాక్యాన్ని వెరిగినటువంటి వాడు, దేవుని ప్రేమను కలిగినటువంటి వాడు. కాబట్టి కనికరము చూపని వాడు కనికరము లేనటువంటి తీర్పుని ఏం చేస్తాడంట, పొందును. కనుక తీర్పు కంటే కూడా కనికరము చాలా ఏమంటే గొప్పది అని యాకోబు పత్రుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పత్రిక యాకోబు పత్రిక 4:8 ఒక మాటను మనం చదివితే ప్రియులారా చూడండి, 4:8 దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, పాపులారా, మీ చేతులను శుభ్రం, మీ చేతులను చేతులను శుభ్రపరచుకోనండి. ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వస్తావో, దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వాడవై ఉంటావో, ఆయన నీ యొద్దకు వస్తాడు, నీ మనసులోకి వస్తాడు, నీ మాటలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. తర్వాత ది మనసుకులారా, రెండు మనస్సులు కలిగినటువంటి వారులారా ఏం చేయాలంట, మీ హృదయములను హృదయములను పరిశుద్ధపరుచుకొనడి. పాపులారా, మీ చేతులు పాపముతో నిండింది, అపవిత్రతో నిండింది, రక్తముతో కడగ నింపబడి ఉన్నది, కడుక్కోండి ఆ చేతులు. ది మనసుకులారా,
మీ హృదయములను ఏం చేసుకోవాలి? హృదయాన్ని, చేతులు పాపంతో ఉన్నటువంటి చేతులు కడుక్కోవాలి. ఏమంటే హృదయంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ కార్యాలను ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ పరచుకోవాలి. దేని చేత పరిశుద్ధపరచబడతారు చెప్పండి? హృదయము. దేని చేత? ఆయన వాక్యము చేతనే ఏం చేయబడుతుంది చెప్పండి? పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయ, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయ. ఆ కింద వచనాలు మనం చదివితే చూడండి ఏముంటుందో. దుఃఖపడుడి అంతా వద్దు గానీ 11-12 చదవండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడు, తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చని ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడు వైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకు నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? ఏమంటే తీర్పు తీర్చే పని ఎవరిది చెప్పండి? దేవునిది. శిక్షించే పని ఎవరిది? దేవునిది. కాబట్టి మనం ఎవరికి అప్పగించాలి అంటే వారిని దేవునికి. కనుక నేను ఒక మాట చెప్తాను వినండి. దోష అపరాధము, స్వయంకృత అపరాధము, కొన్ని కొన్ని కార్యాలు ఉన్నాయి. పాపమునకు వచ్చు జీతం ఏంటి చెప్పండి? మరణం. మనం ఏదైతే చేసుకుంటామో అది ఖచ్చితంగా భూమి మీద ఏం చేయాలి చెప్పండి? అమ్మ అనుభవించాలి లేదా? ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు, అందులో నీళ్ళు తాగుతావా లేదా? అలా సొత్తవెట్ర బంగారం తాగుతావా లేదా? కూలర్ పెట్టుకున్నావు, చల్లగా వస్తుందా లేదా? పాపము చేస్తావు, దానివల్ల వచ్చే ఫలితాన్ని కూడా నువ్వేం చేయాలి? అనుభవించాలి. తిరిగేసినప్పుడు బాగానే ఉంటుంది, ఆయి బాయి చెప్పుకున్నప్పుడు బాగానే ఉంటుంది, బండ్ల మీద తిరిగినప్పుడు బాగానే ఉంటుంది, మూతులు గుడ్లు తిట్టుకుని ఎవరికి కనబడకుండా మాయ చేసి మోసం చేసి తిరిగినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏం చేయాలి చెప్పండి? అనుభవించాలి. పాపము ఎవరిని విడిచిపెట్టదు బిడ్డలారా? పాపము వలన వచ్చే జీతాన్ని ప్రతి వారు అనుభవించాలి. కనుక మన యొక్క జీవితాల్లో ఎవరికి అప్పగించాలి వారిని చెప్పండి? దేవునికి అప్పగిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఏం తీరుస్తాడు చెప్పండి? ఆయన తీరుస్తా. మనం కొడితే శిక్ష, ఆయన కొడితే శిక్ష ఉండదు. అది నేను చెప్పే విషయం గమనించండి. మనం కొట్టడం పెద్ద పనేం కాదు, లాగిపెడి కూడా వేయచ్చు. కానీ మనం తీసుకెళ్ళి మరలు ఎక్కడ వేస్తారు చెప్పండి? అదే సిరివారులు వేస్తారు. అదే కనుక దేవుడు కనుక కొడితే మనకు శిక్ష ఉండదు, కార్యం సులువైపోద్ది. యుద్ధం యహోవాదే. దేవునికి స్తోత్రం కలిగినే గాక. దేవునికి అప్పగించండి, ఫలితాన్ని చూడండి ఎలా ఉంటుందో తర్వాత. నీవు శిక్షకుడు కావద్దు, నీవు అన్యాయస్తుడు కావద్దు. నీకు ఒక కుటుంబం ఉంది, నీకు భవిష్యత్తు ఉన్నది, జాగ్రత్త ఆలోచన చేయి. కోపతాపాలు ఏమిటి? ప్రతి మానవుడికి ఉంటాయి. కానీ ఆ కోపం వల్ల వచ్చే శిక్ష చాలా భయంకరమైంది. ఏ వేలు మీద కయ్యనికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. ఏం చేశాడు కోపంలో? దేవుడు తన అర్పణ అంగీకరించలేదని తమ్ముడిని చంపేశాడండి, నరహంతకుడు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? దేశదిమ్మరవై తిరుగు. కానీ ఎవడు కూడా ఎవరిని, కయ్యని ఏం చేయకూడదు చెప్పండి? చంపకూడదు. వాడిని చంపితే వాడికి ఏడంతల శిక్ష విధించబడునని దేవుడు చెప్పాడు. ఎవడి మనము తీర్పు తీర్చడానికి వీలలేదు, దేవునికి అప్పగించు. ఎవడి వారి యొక్క జీవితంలో వారి యొక్క ఫలాన్ని ఫలితాన్ని ఏదైతే ఆశిస్తున్నారో కోరుకుంటున్నారో దానిని ఖచ్చితంగా భూమి మీద అనుభవిస్తారు. కనుక నువ్వెందుకు దోషం అవ్వాలి? నువ్వెందుకు అపరాధం అవ్వాలి? కనుక నీ యొక్క జీవితంలో నీ యొక్క ఎవడి భక్తిని విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా విలువైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించిన న్యాయం విధించేవాడు, ఆయనే రక్షించుటకును నశి. నువ్వెవడు అసలు తీర్పు తీర్చు మనుషుడా? నీవు కూడా అదే విధిలో, అదే న్యాయము, లేక అదే క్రమంలో ఉన్నావు అన్నటువంటి విషయాన్ని గమనించాలి.
తనకైనటువంటి సహోదరునికి విరోధముగా ఒకడు మాట్లాడకూడి తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తెచ్చేవాడు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా అనగా దేవుని వాక్యానికే వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడంట, తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రం లేదు కానీ నేను న్యాయం చేస్తానంటే, మొదట నీ వాక్యాన్ని అంగీకరించు, వాక్య క్రమంగా జీవించు, అప్పుడు ఇతరులకు తీర్పు తీర్చు, ఇతరులకు నేరారోపించేవాడు దేవుడే, శిక్షించేవాడు దేవుడే, రక్షించేవాడు. మనం ఆయనకి ఏం చేయాలి, అప్పగించాలి. కనుక నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కనుక మూల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సహోదరులను లేక మన ఎడల అపకారం చేసినటువంటి వారిని ఎలాగూ క్షమించాలి అంటే హృదయపూర్వకంగా వాక్యం దేవుడు మన వినికుల్లో ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలంగా విశ్వాసలంగా దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీ సహోదరుని, నీ సహోదరుణ్ణి నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో స్వరం వినబడాలి, ప్రార్థన చేయాలి. వారిని ఇంకా ద్వేషిస్తున్నావా? వారి ఎడలు ఇంకా అపకారము, పగ, ద్వేషాలు కలిగినటువంటి వాడవగా, దానవగా ఉన్నావా? ఒకవేళ అలాగుంటే నీ ఎడలు కూడా దేవుడు అలాగనే ఉంటాడు. నువ్వు ప్రార్థించినప్పుడెల్లా వారిని క్షమించాలి. అప్పుడు నీ పరలోకపు తండ్రి నీ పాపములు కూడా క్షమించును. ఆ 10,000 తలాంతులు కలిగినటువంటి వాడు 50 రూపాయలు అనగా 100 దేనారములు బాకీ ఉన్నటువంటి వాడిని కాలర్ పట్టుకుని, గొంతు పట్టుకుని వాడిని సరసాల్లో వేయించాడంట. ఎంత ఘోరం, ఎంత బాధ అండి. 36 కోట్ల రూపాయలు బాకీ దేవుడు కొట్టువేస్తే ఆప్టరాలు 50 రూపాయలు అప్పు కోసం వాడిని జైల్లో వేస్తావా? నీదెంత దోషం, ఎంత శిక్ష, ఎంత ఘోరమైనటువంటి జీవితం. నిన్నే దేవుడు క్షమించినప్పుడు వారిని ఎందుకు నువ్వు క్షమించకపోవడం? మనుష్యుడా, జాగ్రత్త. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమించడు. మా రుణస్థలము మేము క్షమించి ఉన్న ప్రకారముగా మా రుణములను కూడా నీవు క్షమించు తండ్రి. ప్రియులారా, దేవుని వాక్యం ఏమింటున్నాం, ఏం ప్రార్థన చేస్తున్నాం, మనుష్య సంగతులనే మనం ఆలోచన చేస్తున్నావా? దేవుని సంగతులను ఏమన్నా ఆలోచన చేస్తున్నావా? మనుష్య తలంపులు, మనుష్య కార్యములు, మనుష్య కోపేంద్రికములు కలిగిన వారముగానే ఉంటున్నామా? దైవికమైనటువంటి దేవుని యొక్క చింతన లేక దేవుని వాక్యాన్ని కలిగి ఏమైనా ఆలోచన చేస్తున్నావా? నీవు నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే గనక జాగ్రత్త, నీవు శిక్షలో పడిపోతావు. నువ్వు అనాసరంగా నువ్వు విరుకులో పడిపోతావు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చి, వాక్యాన్ని నెరవేర్చి నువ్వు ఆయనకు అప్పగించు, నువ్వు మౌనంగా ఉండు. దేవుడే వారికి ప్రతీకారము చేస్తాడు. తీర్పు తీర్చు మనుష్యుడా, ఇతరులకు తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవు అని యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. సత్యాన్ని అనుసరించవు, వాక్యాన్ని గైకొనవు, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించవు, నేను న్యాయాన్ని తీరుస్తానని బయలుదేరితే గనక ఎవరు అంగీకరిస్తారని నీ మాటలు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు, పాపిని క్షమించిన వాడు, రక్షించువాడు ఆయనే, శిక్షించువాడు ఆయనే. కనుక ఆయనకే తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. తీర్పు తీర్చు ఆయనే, క్షమిస్తున్నాడు. అమ్మా, నిన్నెవ్వరూ శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. ఇక మీదట పాపం వచ్చేయకు, ఇక మీదట పాపం బిడలారా. దేవుడు క్షమిస్తున్నాడని అదే పాపాన్ని చేస్తూ ఉన్నటువంటి స్థితిలోనే జీవిస్తావా? నీ స్థితిని మార్చుకుంటావా? బ్రతుకుని మార్చుకుంటావా? వాక్య ప్రకారంగా జీవించడానికి కనీసం ప్రయత్నం అన్నా చేస్తావా? ఇది బాగుందిలే అనుకుంటున్నావా లోకాన్ని? జాగ్రత్త, లోకానికి తీర్పు తీర్చువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, తీర్పు తీర్చువాడు ఆయనే, విడిపించువాడు ఆయనే. ఎందుకనగా ఆయన లోకమును జయించిన వాడు, పాపమును జయించినటువంటి వాడు, సాతాన్ని జయించినటువంటి వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి నామం నీ ద్వారా మహిమపరచబడుతుందా? పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క రాజ్యం రావాలని ఆశిస్తున్నావా? పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్న ప్రకారముగా భూమి యందును కూడా నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నావా బిడ్డ? ప్రార్థన లేదు, ఆశ లేదు, ఆశయం లేదు, కానీ ఇప్పుడు నీలో ఉన్నటువంటి భావోద్రేకాలకు కారణాలేంటి? నీవు మనుష్య రీతిగా ఆలోచన చేస్తున్నావు, జాగ్రత్త. దైవికమైనటువంటి విషయాల్లో ఆలోచన చేయి, దేవుని మనస్సు కలిగి దేవుని ప్రేమను కలిగి ఆలోచన చేయి. పరిస్థితి యొక్క ప్రభావం ఏ మనుష్యుడు కూడా తప్పించుకుని పోలేడు. మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఇతరులకు ఎలాగూ చెయ్యాలనుకుంటున్నావో దేవుడు కూడా నీ ఎడల అలాగనే చేస్తాడు. కనుక మనం ఎవరికి తీర్పు తీర్చడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వలేదు. ప్రేమించు, ప్రార్థించు, దేవునికి అప్పగించు. దేవుడే వారి ఎడల న్యాయాన్ని చూపిస్తాడు. దేవుడే వారికి తగిన శిక్షణ వేస్తాడు. దేవుడే వారికి సరైనటువంటి బుద్ధి నేర్పిస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు? ఆయన కానీ నీవు మాత్రం దేవునికి దూరం అయిపోవడాను. దేవునికి ఇష్టం లేదు బిడ్డ, ఏ క్షణాన కూడా నువ్వు దేవునికి దూరం అయిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఆయన వాక్య క్రమంలో ఉండాలి. నేను అంటాను, మనుష్య రీతిలుగా మనకు ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, కానీ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యం చెబుతావు. నీవు దేవుని నీతిని నెరవేర్చేవాడవగా నెరవేర్చేదానగా ఉంటే కోపబడుడి కానీ పాపము చేయకుడి, పాపము చేయకుడి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం హృదయపూర్వకంగా క్షమిద్దాం, క్షమించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ విషయం కొరకు సమయంలో వినోద ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి విందాం. అందరూ మోకాల మీదకి వచ్చి తలలపైకి ఎత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబా శందరాల రమరి కందరలో స్తోత్ర పరిశుద్ధుని హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధున తండ్రి దేవుడైన పరిశుద్ధ నామకి కృతజ్ఞత స్తుతి స్తోత్ర గణ సల్లస్తాయితుంది. అపాయి మధ్యనిక సందల ప్రభా, నిమ్మ దాసని నిలిసి ప్రభా అయా ఇల్లి కూడి బంధత్న బెల్లర ముఖాంతర భగ స్వామి నీ మాట్లాడదకాగి స్తోత్ర గణ సల్లస్తాయితే. హోదు స్వామి మనుష్యరు ప్రభుగ స్వామి ఈ భూలోకదలి ప్రభ యావ స్వభావులవరాగి తీరబేకెందు ప్రభ మనస్సినొలగి ప్రభుగో స్వామి యావ దృష్టియను ఇట్టుకొండ ప్రభుగో స్వామి యావ ప్రీతియను ఇట్టుకొండ ప్రభ ఇరబేకెందు ప్రభ రెండు ఆశ్రమ కాదరకు తెలియపడిసిందకాగి నీ స్తోత్రగడ సల్లస్తాయితుంది. వదు స్వామి నమ్మలిత ప్రత్యోందకతను ద్వేష కక్షవును తొలగిసిరి దేవా నేను సందలి ప్రభ నీవి లోకదలి ప్రభ తూరిసి ప్రీతియను ప్రభ నా హృదయలెట్టుకొండ ప్రభ జీవిస్వంత కృపే నమ్మకు దయ పాలించుకోండి. ఔదు స్వామి నమ్మ జీవితగలలు ప్రభహంకారవును అయాయుగో స్వామి వత్సరవును ప్రత్యోందను తొలగిసిరి దేవా నిన్న సందలి ప్రభ అయా నిన్న సందలి ప్రభుగో స్వామి నవ ప్రీతి అనునితులరాగి జీవిస్తుంది సహాయం ఆడు దేవా అయాయుగో స్వామి నావు నినికి వ్యతిరేక బాగి జీవిస్తుంది గోస్వామి నమ్మను క్షమిసి అయాయుగో స్వామి నమ్మ తప్పిదిగలను క్షమిసి నిన్న సందలి ప్రభ నమ్మను శుద్ధీకరిసి నడి సభలు బెక్కింది ప్రభ అయాయుగో స్వామి నమ్మను బలపడిసిరి నిన్న సందలి ప్రభ స్థిరపడిసి నేను మార్గదల ప్రభుగో స్వామి జీవిస్తుంది కురిపై నమ్మకు దయపాలసే దేవానికి స్తోత్రగా సల్లసాధితుంది. అయా ఇగో స్వామి యా ప్రభుగో స్వామి దేవా అయా నేను రాజ్యదల ప్రభుగో స్వామి నమ్మన కథని గోస్వామి ప్రభుగో స్వామి సేరీసుకోవడం పెడితే ప్రభాని అమ్మకు స్తోత్ర ప్రభ ప్రతిఒందు ఆటంకం దూరపడిసి నమ్మ హృదయాలను శుద్ధీకరిసి హృదయదల ప్రభ ఇరత మలినవును ద్వేషవును కథను తొలగిసి దేవా అయా శుద్ధీకరిసి ప్రభుగో స్వామి నిన్నసందల ప్రభ నమ్మని స్థిరపడిస్తావరు బెక్కింది పెడితే ప్రభ ఇల్లు కూడి కథని నిన్న మాతృగలను గ్రహిస్తుంతో ప్రతి ఒబ్బరను కథని జ్ఞాపకం పడుకదేవా
ಹೃದಯಗಳಲ್ಲಿ ಪ್ರಭ ನಿನ್ನ ವಾಕ್ಯವು ಪ್ರಭ ಸ್ಥಿರವಾಗಿ ಯಾ ನಿಲ್ಲುವಂತೆ ಕತನಿಗೋಸ್ವಾಮಿ ಅದಕ್ಕೆ ಪ್ರಭುಗೋಸ್ವಾಮಿ ಅದು ನಿಲ್ಲಿ ಓದು ಪ್ರಭ ಅದು ಫಲಿಸುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದೆವ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸಾದೇವೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಜ್ಞಾನ ವಿವೇಕವನ್ನು ದಯಪಾಲಿಸಿಕೊಡಿ ಅಯ್ಯ ಕೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಸ್ವಾಮಿ ಮರಿಯರಾದೆ ಪ್ರಭುಗೋಸ್ವಾಮಿ ಅದನ್ನು ಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳುವಂತೆ ಪ್ರಭ ಬುದ್ಧಿಯನ್ನು ಪ್ರಭ ದಯಪಾಲಿಸ್ರಪ್ಪ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾಯಿದ್ದೇನೆ ಅಯ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ಬಲಪಡಿಸಿರ್ಗದನಿಗೋ ಸ್ವಾಮಿ ಆ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಭ ನಾವು ಬೇಡದೆ ಸ್ವಾಮಿ ನಡೆಸಂದಲ್ಲಿ ಪ್ರಭ ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತು ಕತೆ ಹೋದ ಪ್ರಭ ಅಯ್ಯ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ನಾವು ನಡ್ಕೊಳ್ಳುವಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಕತೆ ನಮ್ಮ ದಯಪಾಲಿಸಿಕೊಡದವರ್ಬೇಕೆಂದು ಏಸಯ್ಯ ಪರಿಶುದ್ಧ ಶ್ರೇಷ್ಠ ನಾಮದಲ್ಲಿ ప్రార్థించి బేడి ఉందేవే తండ్రి ఆమేన్. మహాగరుడైన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. సమయంలో మేమందరం లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు కానుకలు సమర్పిస్తూ ఉంటుండగా సేవలో ఉన్న ప్రతి అవసరత తీర్చి సర్వసంపృతి మీరు అనుగ్రహించాలని ఏసయ్య నామములో ప్రార్థన స్తుతించి బతిమాల వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆయనకు సమర్పించనయ్యున్నటువంటి కానుకలు మీ కుడి హస్తాల చేత పట్టుకునండి. ప్రార్థన. మనము కానుకలు సమర్పిస్తుండగా నా తానయ్యలు వచ్చి పాట పాడతారు. గరుడైన తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువా, నీకు వందనాలు. నీకు సమర్పించనయ్యున్నటువంటి కానుకను మీరు అంగీకరించి రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాలు తీర్చండి. సర్వ సమృద్ధి మీరు దయచేయమని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే, నా అతిశయము నీవే, నానందము నీవే, నారాధనా.